మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా ఇండస్ట్రీలోకి సినీ ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నేడు పాండ్య హోదాని దక్కించుకుని మంచి ఫాలోయింగ్ క్రేజ్ని ఏర్పరచుకున్నారు ఆయన ఇండియా వైజ్ క్రేజ్ని ఏర్పరచుకున్నారు ప్రస్తుతం తమిళ సినిమా ట్రైలర్ను లాంచ్ చేశారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సక్సెస్ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ కోసం ప్రేక్షకుల భారీ అంచాలతో ఎదురుచూస్తున్నారు కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ కలిసి ఈ చిత్రం నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హాద్ ఫాజిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనుగా సూర్య అతిథి పాత్రలో అలరించనున్నారు కాగా శుక్రవారం నాడు రామ్ చరణ్ విక్రమ్ ట్రైలర్ను సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించారు ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ ఫ్యాన్సీ ధరకు విక్రమ్ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది ఈ చిత్రం జూన్ మూడున తమిళంలో పాటు తెలుగులోను గ్రాండ్గా విడుదల కానుంది టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో ఒకటైన శ్రేష్ఠ మూవీస్ విక్రమ్ సినిమాకి సంబంధించి భారీ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది ఇక ఈ సినిమా అతిథి పాత్రలో నటిస్తున్న సూర్య ఈ సినిమా ట్రైలర్ రామ్ చరణ్ చేయడంపై స్పందించారు ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం ఆయన మూవీస్ చూస్తుంటాను ఇక తనేడు రామ్ చరణ్ నటన మనం ట్రిపుల్ ఆర్లో చూశాం పానీడియాకి మించి ఆయన నటన ఉంది అంటున్నారట సూర్య గారు ఇక రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఆర్సీ ఫిఫ్టీన్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రస్తుతం వైజాగ్లో ఈ షూటింగ్ జరుగుతోంది